పది సంవత్సరాల క్రితం మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేరిస్తే మార్కెట్కి వెళ్ళేలోపు ఇంట్లో ఉంటారు పిల్లలు. ఇప్పుడు హాయిగా చదువుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇంగ్లీష్ గవర్నమెంట్లో చేర్పించాక బాగా చదువుతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ పెట్టారంటే ఇంకా బాగా. అప్పుడు అనుకున్నాను ఇంగ్లీష్ లేదు తెలుగు మీడియమే ఉంది అనుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఉంది, పిల్లల్ని బాగా చదివేసుకోగలుగుతున్నాను. అమ్మ ఒడి డబ్బులు పడినాయి నాకు, రెండో అమ్మాయికి చాలా అవసరానికి పిల్లలకి బాగా పనికి వస్తాయి. ఇంకా డొక్లా డబ్బులు పడేయి సార్. ఇల్లు వచ్చిందని వారంటీ గారు ఫోన్ చేశారు. ఇంకా మా నాన్న మా అత్తకి పింఛన్ వస్తుంది. నేను స్కూల్లో వంట చేస్తాను సార్, హెల్పర్ నేను. అయినా మొన్నటిదాకా పోయిన సంవత్సరం దాకా ఒట్టి సాంబారే వేసాను పిల్లలకి. అక్కడ మా పిల్లలు తినేవాళ్ళు, ఒక తింటారు ఒకళ్ళు వచ్చారు. ఈ సంవత్సరం నేను కూడా జాబ్లో చేరి ఈ సంవత్సరమే. మీరు ఎలక్షన్లో ఎట్లా వచ్చారో నేను కూడా అట్లాగే ఈ సంవత్సరమే. ఈ సంవత్సరం నేను వంట చేస్తున్నాను పిల్లలకి. ఇప్పుడు చిక్కి అవన్నీ మార్చినందుకు చాలా సంతోషం. పిల్లలు బాగా తింటున్నారు. థ్యాంక్స్ ఆంటీ అంటున్నారు పిల్లలు.